रिलीज़ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ మరి ప్రసన్న గారికి అదే విధంగా గౌరవనీయులు సాగర్ గారికి మరి మాకు మైక్ ఇచ్చిన కృష్ణ చైతన్యకు అదే విధంగా మోహన్ గారికి సముద్ర గారికి నాగేశ్వరరావు గారికి మరి మల్లికార్జున చౌదరి గారికి మేము పర్మనెంట్ ఆర్టిస్ట్ మల్లికార్జున చౌదరి గారికి తర్వాత సహార గ్రూప్ ఎండీ గారికి మరి ప్రొడ్యూసర్ కమలాక్షి గారికి సందీప్ గారికి ఈ టైటిల్ ఒకటి జనరల్గా సినిమాలలో హీరో వెంబడి హీరోయిన్ పడుతుంది హీరో వెంబడి హీరో పడుతుంది కానీ ఆ టైటిల్ పరంగా నా వెంట పడుతున్న చిన్నాడు కూడా అని చెప్పేసి ఒక న్యూ టాపిక్ తెలియజేసి ఒక మంచి టెక్నీషియన్స్ తోటి చిన్న చిత్రమైనప్పటికీ కూడా మంచి టెక్నీషియన్స్ తోటి మంచి పాటలతోటి చిత్రం రూపొందించి ఈరోజు ఆగస్ట్ మాసంలో 19th 16th ఆగస్ట్ 17th నాడు 19th ఆగస్ట్ 19th రిలీజ్ అవుతున్న చిత్రం మరి విజయవంతం కావాలి ఎందుకంటే చిన్న లవ్ చిత్రాలు కథాబలం ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతున్నాయి స్టార్ ఇమేజ్ లేనప్పటికీ కూడా చిన్న చిత్రాల్లో పటిష్టమైన కథ మరి పాటలు ఉంటే ఆటోమేటిక్గా అవి కూడా ఈరోజు హిట్ అవుతున్న దృష్టాంతాలు మన సెలవు చలచిత్రాలు ఉన్నాయి కనుక ఆ దశలోనే ఈ చిత్రం చిన్న బడ్జెట్ చిత్రమైనప్పటికీ కొత్త యాక్టర్ అయినప్పటికీ కూడా ఒక సాంకేతిక విలువలతోటి ఒక మంచి ఉన్నత ప్రమాణాలుగా సినిమా తీశారు కనుక తప్పకుండా మీ అందరి ఆశతోటి భగవంతుడి ఆశతోటి ఈ చిత్రం విజయం చేకూర్చాలి చిత్రానికి విజయం చేకూర్చాలి మరి మన ప్రొడ్యూసర్స్ కూడా మరి మరిన్ని సినిమాలు అందరి సమక్షంలో అందరి సహకారంతో తీయాలి అని చెప్పి మా భగవంతుని కోరుతూ మరి ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్కు డైరెక్టర్స్కు నడిచిన సినీ యాక్టర్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి మీడియా కూడా ఈ సినిమా గురించి ప్రమోషన్ ఎక్కువ చేయాలని చెప్పి సందర్భం మళ్ళీ చేస్తూ సెలవు తీసుకుంటాము జై హింద్ చాలా కష్టంగా ఉంది చాలా కష్టంగా ఉంది చిన్న సినిమా అయినా బెస్ట్ సినిమాగా తీస్తే అది పెద్ద హిట్ అవుతానికి ఎక్కువ అవకాశం ఉంది ప్రతి నిర్మాత నెంబర్ ఆఫ్ పిక్చర్స్ వాచ్ చేస్తుంటేనే ఈ కథ ఎన్నిసార్లు ఎక్కడ వచ్చింది ఎందుకు వచ్చింది మనం తీయవచ్చా తీయకూడదా అనే ఒక అవగాహనకు వస్తారు అలా చేసే నిర్మాతలకి మంచి జరుగుతుంది ఏదో కథ చెప్పారు మనకి నచ్చింది అనేది తీస్తే అసలు థియేటర్లో పెద్ద పెద్ద సినిమాలకి రెవెన్యూ లేదు ఏదో ఇమేజ్ వాళ్ళకి కూడా లేదు కాబట్టి అందరూ దయచేసి డైరెక్టర్తో సహా ఈ సబ్జెక్టు మనం తీయొచ్చా తీయకూడదా అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి డిసైడ్ చేసుకున్నాకే సినిమా తీయాలి అలా తీసినప్పుడు నిర్మాత బాగుంటారు డైరెక్టరు బాగుంటారు అలా లేనప్పుడు అందరికీ ప్రాబ్లమే డైరెక్టర్కి ఇంకో సినిమా రాదు నిర్మాత ఇంకో సినిమా తీస్తానికి పెట్టుబడి పెట్టలేడు అన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ఏదో అవకాశం వచ్చిందని డైరెక్ట్ చేస్తాం తప్పు అలా ప్రొడ్యూస్ చేస్తాం కూడా తప్పే ఒక్కసారి సరదాగా పెద్ద సినిమాలు రిలీజ్ అయిన సినిమాలు ఇప్పుడు వారియర్ మూడో రోజు 30% 40% ఉంది ఏం లేదు దాంట్లో కథ సరిగ్గా ఉండదు కథ అంటూ ఉంటే డెఫినెట్గా ఆడుతుంది కథలు సృష్టిస్తూ అంత ఈజీ కాదు ఇట్స్ ఏ బిగ్ జాబ్ టఫ్ జాబ్ ఇప్పుడు మనకి చాలా అదర్ లాంగ్వేజ్ పిక్చర్స్ అందుబాటులో ఉన్నాయి చూస్తానికి సో ఇన్స్పిరేషన్ తీసుకుని నీ స్టైల్లో మన తెలుగు ఇండస్ట్రీ కావాల్సిన స్టైల్లో సినిమా అందిస్తే మంచిది ఎనీహో ఐ విష్ దిస్ టీమ్ టు గెట్ గుడ్ సక్సెస్ అండ్ గుడ్ ప్రాసెస్.
థ్యాంక్ యూ. టైటిల్ ఉంటే కొంచెం ముందు ఒక 30% మార్క్స్ వచ్చినట్టు. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేప్పటికి నా వెంటే పడుతున్న చిన్నవాడేవాడమ్మ అనగానే ప్రతి ఒక్కడికి ఈజీగా యాక్సెస్, గౌక్కును మాట్లాడుకోగలటానికి, గౌక్కును అనుకుంటానికి ఈజీగా ఉంటుంది. సో అలాంటి ఈజీగా ఉండే టైటిల్ ముందు ఫస్ట్ పెట్టారు. అలాగే కొన్ని కమర్షియల్ ఫార్మాట్స్ ఉంటాయి మనకి సినిమా ఫీల్డ్లో. రెయిన్ సాంగ్ ఉండే సినిమాలు చాలా మటుకు సూపర్ హిట్స్. మనకి వర్షం అనేది అసలు ఆ వర్షం బేస్లో చేస్తే అది ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. బంగారు బుల్లోడి ఇట్లా చూసుకుంటా ఉంటే అవన్నీ ఇప్పుడు ఆ రెయిన్ సాంగ్తో మనకు ఫస్ట్ ఓపెనింగ్ మనకు చూపించారు. చూపించగానే అది ఆ రెయిన్ ఎఫెక్టో లేకపోతే చూపించిన దీంతో ఓ ప్లెజెంట్ ఫీలింగ్, ఇదేదో చాలా ఆడే సినిమా అనే ఫీలింగ్ కలుగుతూ ఉండేటట్టుగా ఉంది. సో డైరెక్టర్ బ్రహ్మాండంగా చేశారు. ప్లస్ ఒక లేడీ ప్రొడ్యూసర్ కామాక్షి గారు, ఆవిడ వెంకటేశ్వరరావు, అలాగే నాగేశ్వరరావు వాళ్ళ అమ్మాయి. నాగేశ్వరరావు ఇంతకుముందు కూడా సినిమా చేశారు. సో వీళ్ళందరూ చేసుకునే హీరో హీరోయిన్లు కూడా కంఫర్టబుల్గా ఆ సాంగ్ చూపిస్తున్నప్పుడు కూడా ఒక డ్యాన్స్ మాస్టర్ ప్రొసీడ్ అనగానే హీరోయిన్ ప్రొసీడ్ అవటం, ఎవరు చూస్తున్నారనగానే అటు హీరో చూపించడం, అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటేనే వాళ్ళ సినిమాలు చూసే పరిస్థితి ఉంది. కాకపోతే మనం ఏంటంటే టికెట్ రేట్స్ అబ్నార్మల్ చేసేసాం. ఆ అబ్నార్మల్ చేస్తే ఆడియన్స్ థియేటర్ రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకని టికెట్ రేట్స్ని మనలా మనం రీజనబుల్కి తీసుకెళ్ళి మనం ప్రేక్షక దేవుళ్ళు అంటాం. ప్రేక్షక దేవుళ్ళనే వాళ్ళ ఆశీస్సులు కావాలి, కానీ వాళ్ళని దోచేసే విధానం అనేది తప్పు. ఆ దోచేసే విధానం వచ్చినప్పుడు ఆ ప్రేక్షకులు కోపం తెచ్చుకుంటే ఏమైపోతారు అనేది ఇవాళ మన సినిమాల చరిత్రలు చూస్తున్నాం. డెఫినెట్గా ఈ సినిమా కూడా కొంచెం రీజనబుల్ టికెట్ రేట్స్, మీకు క్లియర్గా చెప్తున్నానండి, రీజనబుల్ టికెట్ రేట్స్ పెట్టుకోగలిగి ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండాలి. ఒక ఆటోవాడు సినిమా చూడాలి, ఒక చిన్నవాడు చూడాలి, ప్రతి ఒక్కళ్ళు ఆ క్లాస్ వేరియేషన్ అనేది ఉండి ప్రతి ఒక్కళ్ళు థియేటర్లకు వచ్చి చూసేటట్టుగా ఉండాలి. 100% ఏ సినిమా అయినా మనం ఇళ్లలో చూస్తే పెద్ద టీవీలు అవ్వచ్చు, ఓటీటీ అవ్వచ్చు, ఏముండా కూడా ఆ థియేటర్ అట్మాస్ఫియర్లో సినిమా చూస్తేనే సినిమా వాల్యూ. ఇవాళ టెక్నాలజీ ఎంత పెరిగినా ఎంత వచ్చినా ఇవాళకి కూడా అమెరికాలో థియేటర్స్ ఆడుతున్నాయి, థియేటర్స్లోనే సినిమా చూస్తున్నారు. సో ఆ థియేటర్లో సినిమా చూస్తుంటే ఆ సరౌండ్ సౌండ్ సిస్టము, అదే కాకుండా మనకి పక్కన ప్రేక్షకుల రియాక్షన్స్ కూడా చూసి కూడా సినిమాలు ఆడతాయి. సో అలాంటి ఇదిలో మనం రీజనబుల్ టికెట్ రేట్స్తో మీరు ఈ సినిమా చేస్తే డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమాలో ఎలిమెంట్స్ అన్నీ బాగుండే. హీరో తేజ్ గోరపాటి అతను చాలా బాగా చేశాడు, హీరోయిన్ కూడా ఆవిడ బాగా చేసింది, డైరెక్టర్ కూడా బాగా చేశాడు. ఒక సినిమాకి చూడగలగటానికి ప్రేక్షకుడు ఏం ఫీల్ అవుతున్నాడు, ఇవాళ మనం ఒక ట్రైలరు టేజరు మనం చేస్తూ ఉంటే ప్రేక్షకుడు రావాలన్నా ఆ ట్రైలరు టేజర్ చెప్తుంది, రావద్దన్నా అదే చెప్తుంది. అందుకని ఆ ఇంట్రెస్టింగ్ ఉండాటికే జనం వెళ్తున్నారు. డెఫినెట్గా ఇది బాగుంది కాబట్టి ఇది ఆడాలి. ఇదే కాకుండా ఇక్కడికి వచ్చిన వేణుగోపాలాచారి గారు కానీ, సాగర్ గారు కానీ, మోహన్ గారు కానీ, అలాగే సముద్ర గారు, పద్మిని గారు, ఇటు ఎంఆర్సి చౌదరి గారు, మాణిక్ గారు, వీళ్ళందరూ కూడా ఒక నిండు మనస్సుతో ఈ సినిమా ఆడాలని ఆశీర్వచనం చెప్పడానికే అందరం వచ్చాము. ఈ నిండు మనస్సుతో ఆశీర్వచనాలు డెఫినెట్గా ఫలిస్తాయి. అంటే జనరల్గా చాలా ఫంక్షన్స్లో ఏదో వెళ్ళాము ఏదో చెప్పాము అనేది కాకుండా ఈ సినిమాని ఆడాలని అందరూ ఇది చేస్తున్నారు. డెఫినెట్గా ఈ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా ఒక మంచి సినిమా అయ్యి మంచిది ఉండాలి. అలాగే హీరో తేజ్ కొరపాటికి, హీరోయిన్కి, మీరు ఎంత పెద్దవాళ్ళైనా మీరు ప్రతి ప్రమోషన్ యాక్టివిటీలోనూ సినిమా స్టార్ట్ చేసిన కాడి నుంచి సూపర్ హిట్ అయ్యి ఈవెన్ థియేటర్స్కి వెళ్ళే వరకు కూడా మీరు దగ్గరుండి ముందుకు నడిపిస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. లేదు మనం సడన్గా పెద్దవాళ్ళం అయిపోయాము మనకి ఇంకా లేదు అని అనుకుంటే ఆ పెద్దవాళ్ళందరూ అలాగే కలిసిపోతారు. మనం అలా పెద్ద అయినా కూడా పెద్దగా కాకుండా మనము మన సినిమాని ప్రేమించి మనం దాన్ని ప్రమోట్ చేసేదంటూ మాత్రం ముందుండాలని ఉంటారని ఆశిస్తూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు. సో అడిగాను ఏంటండి అని అంటే, మోహన్ గారు ఇది ఎప్పుడో రిలీజ్ చేయాలి, బికాజ్ ఆఫ్ మై ఇల్ హెల్త్ ఇట్లా డిలే అయింది అని అన్నారు. ఈ సినిమా రిలీజ్ కాకుండా అంటే అతని ప్యాషన్ ఎంత ఇదిగా ఉందని అంటే, టువర్డ్స్ ఫ్యాషన్ ఫిల్మ్ టువర్డ్స్ ఫ్యాషన్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఈ సినిమా తీసి, అంతకుముందు కూడా సినిమా తీసి మా దగ్గర మెంబర్ అయ్యి మధ్యలో కొద్దిగా డిస్కంటిన్యూ అయినా కానీ మళ్ళీ మెంబర్షిప్ని రెన్యువల్ చేసుకొని ఆ ప్యాషన్ గురించి ఈ సినిమా చేస్తూ తొందరలోనే రిలీజ్ చేయాలని చెప్పి నెక్స్ట్ మూవీ గురించి కూడా డిస్కస్ చేస్తున్నారు నాతో. అంటే ఎంత ప్యాషన్ ఉందో ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి నాకు అర్థమైంది. అలానే టైటిల్ చాలా బాగుంది, డిజైన్స్ కూడా బాగున్నాయి, ఎస్పెషల్లీ మ్యూజిక్ చాలా బాగుంది. ఐ విష్ హిమ్ అండ్ హిజ్ ఎంటైర్ టీమ్ అలాంగ్ విత్ ఆల్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్
ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సరే, నా వెంటే పడుతున్న చిన్నాడెవరమ్మ ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ ఫిలిం ప్రోమో చూస్తే, సాంగ్ ప్రోమో చాలా పాజిటివ్గా మనకి ఒక వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దుంటానా లాంటి ఒక మంచి చిత్రాల ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఆ సాంగ్ చూస్తూ ఉంటే ఒక వర్షంలో కూర్చున్న ఫీలింగ్ ఉంది. అంత బాగా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆ సాంగ్ అంత బాగా చేశారు, సునీల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే హీరోయిన్ అఖిల చాలా బాగా చేశావు, మంచి ఎనర్జెటిక్గా. హీరో కూడా చాలా బాగా చేశాడు, తేజ్. సో అలాగే ఇటువంటి మంచి టీముని తీసుకొని ఇంత మంచి సినిమాని ప్రేక్షకులకు అందించబోతున్నటువంటి మా నాగేశ్వరరావు గారికి, వాళ్ళ పాపకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ ఇక డైరెక్టర్ వెంకట్, థ్యాంక్ యూ. మా అందరికీ ఒక మంచి భవిష్యత్తు ఇచ్చింది కళాం తల్లి సినీ పరిశ్రమ. మీకు కూడా మా అందరికన్నా గొప్ప భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ సినిమా 19 రిలీజ్ అవుతుంది, 19 కదా, 19 రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఈ చిత్రాన్ని పెద్ద విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెత్తి మీద పెట్టుకోవాలని ఇండస్ట్రీ, మీరు రోజుకు 100 అన్నం పెట్టారు, ఇంతమందికి పని కల్పించారు, ఇంతమందిని వెలుగులోకి తీసుకొస్తున్నారు. మీ ఓటు వల్లనే మేము నెత్తి మీద ఎక్కించుకొని చిత్ర పరిశ్రమ మొత్తం మిమ్మల్ని మేము కాపాడుకోగలిగితే మా అందరికీ మీకు అన్నం దొరుకుతుంది. మీలాంటి నిర్మాతలు చిరస్థాయిగా ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, పిల్లా పాపలతోటి మీరు అద్భుతంగా రాణించాలని. ఈ చిత్రం మీ గురించి, దేవుడు అనేవాడు ఉంటే ఈ చిత్రం తప్పకుండా ఆడద్ది, ఆడి తీరాల్సిందే. ఎందుకనంటే ఇది మీ శ్రమ, మీ పసిపాప, మీ బిడ్డ. దయచేసి నేను కూడా మొత్తం యూనిట్ మెంబర్స్ చెప్తున్నా, నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఈ సినిమా ప్రమోషన్లో కానీ, ఈ సినిమాలో ఇంకా ఏదన్నా క్వాలిటీ కావాలంటే షూటింగ్ రీషూటింగ్ అయినా సరే మీరందరూ సహకరించి అద్భుతంగా ఈ సినిమాని మీరు తీసుకొని రావాలండి. ఈ సినిమా నిజంగా బ్రహ్మాండంగా ఉంది, నాకు తెలుసు. ఈ సినిమా కథ బ్రహ్మాండంగా ఉంది, ఈ కథని అద్భుతంగా మీరు, మనం సాంగ్ చూసాం కదండి, ఎంత మనకి నిజంగానే మన సముద్ర గారు అన్నట్టు 2 సూపర్ హిట్ సినిమాలు మన కళ్ళెంబడి అలా కనిపించినాయి. వర్షం ఒకటిను, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అనే సినిమా మన కళ్ళెంబడి కనిపించింది. అంత అద్భుతంగా, అంత ఎడిటింగ్ కూడా, కంపోజింగ్ కూడా అంత అద్భుతంగా తీశారు కాబట్టి దయచేసి మీడియా మిత్రులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించి చెప్తున్నా. నేను ప్రతి మీటింగ్లో చెప్తా, ఇలాంటి చిన్న సినిమాలను ఆదరించండి, ఈ చిన్న సినిమాలకు ప్రమోట్ చేయండి సార్, ప్లీజ్ సార్. మా నిర్మాత నాగేశ్వరరావు గారు ఒక్కసారి లెగిసి నిలబడండి సార్, ప్లీజ్. వారిని చూడండి సార్, దేవుడు సార్ ఆయన. 100 అన్నం పెట్టుకుంటూ అలాంటి పరిస్థితుల్లో కూడా సినిమా నిర్మించడం అని ఆయనకి ఏం కర్మండి? ఆ 1 కోటి రూపాయలు బ్యాంకులు వేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో నెలకు 2-3 లక్షలు వస్తాయండి, దర్జాగా బ్రతకొచ్చు. కానీ అది కాదు ఆయన లైఫ్. నేను సినిమాలు తీయాలి, సినిమాలతో 10 కళ తపస్, అదే ఆ తపన నాకు బాగా నచ్చిందండి. నేను జీవితాంతం మీకుతో అసోసియేట్ అయి ఉంటాను నాగేశ్వరరావు గారు, మళ్ళీ జి వెంకటేశ్వరరావు గారు, గుబ్బల వెంకటేశ్వరరావు గారే కదండి, కమలాక్షి గారు, మీతో డైరెక్టర్ వెంకట్ గారు, మీతో నేను ఎప్పుడు ప్రయాణం చేస్తుంటానని సభాముఖంగా మీడియా సమక్షంలో నేను చెప్తున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరించి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు దయచేసి ఈ సినిమాను ప్రమోట్ చేయండి. ఈ సినిమాలో విషయం ఉందండి, ఈ సినిమాలో విషయం లేకపోతే వద్దు. ఈ సినిమాలో విషయం ఉంది కాబట్టి ఎక్కడ ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రమోట్ చేసి ఈ సినిమా నిలిపి మీ మళ్ళీ సినిమా చేసేలాగా మాకు స్ఫూర్తి కలిగించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండి, ఇక్కడ విచ్చేసిన అతిథులకు, ప్రముఖులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా MRC చౌదరి గారు, వేణుగోపాలచారి గారికి టైం మాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రం ద్వారకా, తిరుమల, చిన్న తిరుపతిలో తీసాము. అనుకున్న టైంకి విజయవంతంగా అయ్యింది, అనుకున్న బడ్జెట్కి, అనుకున్న టైంకి విజయవంతంగా పూర్తయింది. అండ్ తేజ్ కృపాటి, అఖిల ఆకర్షణకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రానికి నటించిన పెద్దలు తనిఖీల బర్ణి జీవా గారికి, బస్టాప్ కోటీశ్వరరావు గారికి,
అండ్ అలాగే టెక్నీషియన్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ముల్లెట్టి కమలాక్షి. ఈ చిత్రానికి నిర్మాతగా నన్ను పరిచయం చేసిన మా అమ్మ నాన్నలకు, ముల్లెట్టి నాగేశ్వరరావు, ముల్లెట్టి జానకి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అండ్ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేసిన లిరిక్ రైటర్ భవ్య దీప్తి రెడ్డి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అలాగే సింగర్స్ హేమచంద్ర, రమ్య బెహ్రా అండ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిఓపి వంశీ గారికి, ఎడిటర్ హరి గారికి, ఈ చిత్రానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్నలకి ఈ సభముఖంగా వారికి నా పాదాభివందనం చేసుకుంటున్నాను. ఇకపోతే నా వెంట పడుతున్న చిన్నాడవడమ్మ, టైటిల్ కొంచెం పెద్ద టైటిల్ ఉండొచ్చు, బట్ మీ పెద్ద మనసుకి అది చాలా చిన్న టైటిల్. మీరు మనసు పెట్టి ఆలోచించాలి. మీరు మార్క్స్ కొట్టేశారు సార్, మీరు అక్కడ మార్క్స్ కొట్టేశారు. అవును, చాలా మంచి టైటిల్, కథకు తగ్గ టైటిల్ పెట్టాము. ఈ అవకాశం నాకు ఇచ్చిన ముందు నేను కథ చెప్పగానే ఒప్పుకొని నాకు అవకాశం ఇచ్చారు నా ప్రొడ్యూసర్ ముల్లెట్టి నాగేశ్వరరావు గారికి, అలాగే ముల్లెట్టి కమలాక్షి గారికి, అలాగే గొబ్బల వెంకటేశ్వరరావు గారికి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్, మీరు గట్ట ఈ అవకాశం నాకు ఇవ్వకపోతే ఈరోజు నీ స్టేజ్ నేను ఉండలేను. బట్ నేను ఈ సినిమా ఇండస్ట్రీలో నేను ఒక కథ రాసుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి, అసోసియేట్ డైరెక్టర్ చేసి, నేను ఒక డైరెక్టర్ అవ్వాలని ప్రూవ్ చేసుకుని ఎక్కడో ఊరి నుంచి వచ్చాను. ఈ రోజున ఈ స్టేజ్ నేను ఉన్నానంటే దానికి కారణం మీరే, నాగేశ్వరరావు గారు, అలా జీవీఆర్ గారు, కమలాక్షి గారు. సో ఇకపోతే ఈ సినిమాలో నటించిన తేజ్ కోరపాటి గారు మా హీరో గారు, అలాగే హీరోయిన్ అఖిల ఆకర్షణ చాలా మంచిగా చేశారు. ఈ సినిమాలో వాళ్ళిద్దరి పేరు సూపర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. నా వెంట పడుతున్న చిన్నాడవడమ్మ అనే టైటిల్ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, బట్ ఇది అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ కాదు, అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ, హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కథ. రావణాసుడి భార్య ఉంటుంది మండోదరి, అతనికి తన మీద చాలా ప్రేమ ఉంటుంది. రాముడు ఉంటాడు, సీత మీదకి చాలా ప్రేమ ఉంటుంది. అలాగే దశరథుడు వాళ్ళ కొడుకు మీద ఉండే ఒక నమ్మకం, ఇలాగ ప్రతి ఒక్క ప్రేమ అందమైన ప్రేమ వాళ్ళది. భగవద్గీతలో ఒక అందమైన ప్రేమ ఉంటుంది, బైబిల్లో ఒక అందమైన ప్రేమ ఉంటుంది, ఖురాన్లో ఒక అందమైన ప్రేమ ఉంటుంది. అంత అందమైన ప్రేమ, అంత పవిత్రమైన ప్రేమ నేను ఈ కథలో చూపించా. సూపర్. మీరు జెన్యున్గా చెప్పాలి అంటే లవ్ స్టోరీలు అంటే ఏముంటాయి, ఒక అబ్బాయి అనుకుమాల ఒక అమ్మాయి పడతాడు, లేదా ఒక అమ్మాయి అనుకుమ ఒక అబ్బాయి తిరుగుతూ ఉంటాడు, సో ఇలా అనుకుంటారు. కానీ ఈ కథ అలాంటిది కాదు. ఈ కథ ఏంటంటే ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన లవ్ స్టోరీ. మీ రెగ్యులర్ స్టోరీ కానే కాదు అసలు, ఇది స్క్రీన్ ప్లే కానీ అంత అద్భుతంగా ఉంటుంది, మంచి కథ. సో అందరూ చూసి ఆశీర్వదించండి. అలాగే 19th ఆగస్ట్ వరల్డ్ వైడ్గా ఇన్ థియేటర్స్ వస్తుంది, మీరందరూ ఒక చూసి ఆనందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ గారు, సార్ మిమ్మల్ని చాలా టార్చర్ పెట్టాను, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, ఒకసారి లేచి నిలబడండి సార్, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు సార్, సూపర్ అండి. మీకు ఆల్రెడీ ఆన్లైన్ ఆల్రెడీ 3 సాంగ్లు రిలీజ్ చేశాము, మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి ట్యూన్స్ ఇచ్చారు. నేను ఎప్పుడైనా సార్ నాకు ఈ ట్యూన్ బాగాలేదంటే మీ ఇష్టం సార్, ఇంకో ట్యూన్ అలాగ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. ఇప్పుడు మధ్యన వచ్చిన మ్యూజిక్లో అక్కడ ట్రాక్ తీసుకొచ్చారు, ఇక్కడ ట్రాక్ ఉన్న ట్రాక్ తీసుకొచ్చారు, కాపీ కూడా అని చెప్పి చాలా ట్రోల్స్ చేస్తుంటారు. కానీ నేను హానెస్ట్గా చెప్తున్నాను, మా మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ గారు చాలా అద్భుతమైన కీబోర్డ్ ముందు కూర్చొని అద్భుతమైన ట్యూన్స్ తీసి ఇచ్చాడు, ఒరిజినల్ మ్యూజిక్ ఇచ్చారు సార్. ఈ సందర్భంగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే ఈ ట్యూన్స్ ఇచ్చిన వెంటనే ఈ అద్భుతమైన ట్యూన్స్కి డాక్టర్ భవ్య దీప్తి గారు మంచి అద్భుతమైన సాంగ్స్ లిరిక్స్ రాసి ఇచ్చారు. వారు ఇక్కడ మేము వారు అక్కడ ఇటలీలో ఫోరెన్సిక్ మెడిసిన్ చదువుతుంటారు. సో ఇక్కడ మేము సిచ్యువేషన్ చేసుకొని మొత్తం అక్కడికి ఇటలీ పంపిస్తే ఆవిడ అక్కడ సాంగ్స్ రాసి మాకు ఆన్లైన్లో పంపించేవాళ్ళు. సో ఒక ఫస్ట్ ఒక సాంగ్ రాశారు, అది బాగుంది, తర్వాత ఇంకో సాంగ్ ఇచ్చాము, అలాగా ఆల్బమ్ మొత్తం ఆవిడ చేత రాయించాము. సో ఈ సినిమా ద్వారా ఆవిడ డెబ్యూ లిరిక్ రైటర్గా మొత్తం పరిచయం అవుతున్నారు. ఆవిడ కూడా ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో టెక్నీషియన్స్ మా నందమూరి హరి గారు, సూపర్, మీ అందరికీ తెలిసిన పెద్ద ఎడిటర్, అద్భుతమైన ఎడిటింగ్ ఇచ్చారు. అలాగే
మా డిఓపి ఓంసి ప్రకాష్ గారు చాలా పెద్ద కెమెరామ్యాన్, మంచి విజువల్స్ ఇచ్చారు. ఇంతకు మీరు సాంగ్ చూసే ఉంటారు, ఆ సాంగ్ విజువల్స్ ఎంత అద్భుతంగా చేశారంటే, వాటర్ ట్యాంకులు రెయిన్లో పాలకొల్లో చేసాము, చాలా అద్భుతంగా. డే టైంలో రెయిన్ సాంగ్ చేసాము, నైట్ టైంలో ఐటమ్ సాంగ్ చేసాము, చాలా చాలా టైట్ షెడ్యూల్లో చేసాము. చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు సార్ వంశీ గారు. నన్ను ఫస్ట్ నుంచి వంశీ గారు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కాడ నుంచి అతనితో నేను జర్నీ చేశాను. సో ప్రతి విషయంలో వారు నాకు సపోర్ట్ చేసి నన్ను పైకి తీసుకొచ్చారు సార్. ఈ సభాముఖంగా మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా గణేష్ మాస్టర్, గణేష్ మాస్టర్ గారు అని చెప్పంగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఊగు పూనకాలు ఊరేగుతుంటారు. సో మా గణేష్ మాస్టర్ గారికి, నేను ఆయనతో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి కాడ నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. నేను ఫస్ట్ టైం సార్ నేను డైరెక్షన్ చేస్తున్నాను, మీరు నాకు సాంగ్ చేసి పెట్టాలి అంటే, నేను కథ చెప్పంగానే నాకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తావు ఏంటి అని ఒక్క మాట అడగకోకుండా వెంటనే నేను ఈ సినిమా చేస్తానని చెప్పి కథ చెప్పంగానే ఒప్పుకున్నారు సార్. మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన కొరియోగ్రఫీ నాకు సూపర్ సార్. మీరు ఉండటం వల్ల మా సినిమాకి చాలా ప్లస్ అయ్యింది, చాలా ఎలివేట్ అయ్యింది. ఒక మీడియా మిత్రులు అందరూ కూడా మా మీద ఫోకస్ పెట్టగలిగారు. సో ఈ సభాముఖంగా మా గణేష్ మాస్టర్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే దీంట్లో ఇంకొక సాంగ్ చేశారు కొరియోగ్రాఫర్ ఆయన నండూపు రమేష్ గారు, ఐటమ్ సాంగ్ చేశారు. సూపర్ సార్, మీ కొరియోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది సార్. ఇలాగా మా కోడక్టర్ రామకృష్ణరాజు గారు నాకు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేశారు. అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆల్ టెక్నీషియన్ మా యూనిట్, మన లైట్ మ్యాన్ అబ్రాహం గారు వాళ్ళ యూనిట్కి కానీ, అలాగే క్రేన్ డిపార్ట్మెంట్ మూర్తి గారు కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే మా సినిమా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం చేసిన డిజికోస్ట్ బసిరెడ్డి గారికి కానీ, పిఎల్కే రెడ్డి గారికి కానీ, వాళ్ళ టీం మొత్తానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. సార్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజువల్ అంత అద్భుతంగా కనపడుతుందంటే కలరిస్ట్ వినోద్ చెన్నై టెక్నీషియన్ చాలా అద్భుతంగా చేసి పెట్టాడు. అలాగే ఈ సినిమాకి చిన్నగారు చేశారు, వారు కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ప్రతి ఒక్కరికి ఈ సినిమాలు చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే, ఈ పెద్దలు వచ్చిన అందరికి నేను చెప్పాల్సింది, బట్ ముందు చెప్పాల్సింది లాస్ట్లో చెప్తున్నాను సార్. మేము పిలవంగానే వచ్చిన మేడం గారు, పద్మిని గారు, అలాగే డైరెక్టర్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఒకటి వచ్చేసి చాలా మంచి ట్రెడిషనల్ సినిమా, ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు వచ్చే సినిమాలకి దిస్ ఈస్ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట అన్నిటితో కంపేర్ చేస్తే. సో ఐ థింక్ ప్రేక్షకులందరికీ కూడా ఇది నచ్చుతుందని కోరుకుంటున్నాను. ప్రేక్షకులందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 19 వస్తుంది థియేటర్స్లో. చాలా చిన్న సినిమా, చిన్న బడ్జెట్, జనాలు వచ్చి చూస్తే ఫ్రైడే సాటర్డే సండే 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. సో తప్పకుండా వచ్చి చూడండి, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్.